రేపే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్. కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత. నేడు స్ట్రాంగ్ రూమ్లకి పోస్టల్ బ్యాలెట్. పల్నాడులో కట్టుదిట్టమైన భద్రత. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్, వందలాది మంది బైండ్ ఓవర్. పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ పోరు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకు. కౌంటింగ్ ముంగట సర్వత్రా ఉత్కంఠ. ఏపీలోకి ప్రవేశించిన ఋతుపవనాలు 2 రోజుల్లో విస్తరించే అవకాశం. విజయవాడ, విశాఖ, అనంతంలో భారీ వర్షం. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వానలు. ఈ రోజు కూడా రెయిన్ అలర్ట్. రాష్ట్ర ఆవిర్భావ సంబరాలపై వర్ష ప్రభావం. వానలోనే పలు కార్యక్రమాలు. అర్ధాంతరంగా ముగిసిన వేడుకలు. వరంగల్ జిల్లాలో గాలివాన. విరిగిపడ్డ చెట్లు, స్తంభాలు, వణికిపోయిన జనం. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. పెద్దపల్లి జిల్లాలో పిడుగుల బీభత్సం. పలు చోట్ల చెలరేగిన మంటలు, బెంబేలెత్తిన ప్రజలు. హైదరాబాద్ ముసారాంబాగ్ లో ఫైర్. బేకరీలో చెలరేగిన మంటలు. అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. ఎగ్జిట్ పోల్స్ ని పట్టించుకోమన్న వైబీ. ఏపీలో వైసీపీ విజయం ఖాయమని ధీమా. కూటమి తీరుపై విమర్శలు. కౌంటింగ్ రోజు అల్లర్లకు కుట్ర. నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు. దౌర్జన్యాలను తిప్పికొట్టాలని పిలుపు. సత్తెనపల్లిలో పోలీసుల తనిఖీలు. రాజుపాలెం మండలంలో బాంబుల కలకలం. పెట్రోలు సీసాలో స్వాధీనం. చిత్తూరు జిల్లా గుడిపాల ఎస్ఐ సస్పెన్షన్. ఎన్నికల రోజు అలసత్వం వహించారన్న ఈసీ. హత్యాయత్నం ఘటనపై సీరియస్. విశాఖలో ఆపరేషన్ కాంబోడియా. 12కు చేరిన ఏజెంట్ల అరెస్టుల సంఖ్య. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం పేరుతో మోసం. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య. అన్నమయ్య ఎస్పీ ఆఫీస్ ముందు ఘటన. రాయచోటిలో పోస్టుమార్టం. అరుణాచల్లో బీజేపీ హ్యాట్రిక్. ఎన్డీఏ కూటమికి ఘన విజయం. సిక్కింలో అధికారం నిలబెట్టుకున్న ఎస్కేఎం. మళ్లీ తీహార్ జైలుకి కేజ్రీవాల్. ముందుగా రాజ్ఘాట్ సందర్శన. మహాత్ముడికి ఘన నివాళులు. తమకి 295 సీట్లు వస్తాయన్న రాహుల్. ఎగ్జిట్ పోల్స్ మోదీ మాయాజాలమంటూ ఆరోపణ. రీకౌంటింగ్ కోరుతున్నారని బీజేపీ సెటైర్లో. ఢిల్లీలో ప్రధాని మోదీ బిజీ. 8 కీలక సమావేశాలకు హాజరు. వేసవి తీవ్రతపై ఉన్నత స్థాయి సమీక్ష. దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ ఛార్జీలు. సగటున 5% పెంపు. అర్ధరాత్రి నుంచే అమలు. రోహిత్ తో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేయాలి. పాకిస్తాన్ పై వీరిద్దరూ బరిలో దిగాలి. మాజీ క్రికెటర్ గవాస్కర్ కామెంట్స్.